ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాని రాజు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావ అయితే లివర్లోనే కాజాలు తీసుకొచ్చాడు ఇంకా వీటినైతే ఫ్రై చేయాలనుకుంటున్నాను మొత్తం అయితే సన్నగా కట్ చేసి కోసాను ఇంకైతే శుభ్రం కడుక్కొని ఫ్రై చేద్దామండి శుభ్రం కడుక్కున్నా మా బుడ్డిగాడేం గోల గోల చేస్తుండో ఎంతవరకు వచ్చింది పాలు తీసుకొచ్చావా ఎన్ని రోజులు అంటే పాలు తీసుకొచ్చి పది రోజులు అయిందా పాలు కూడా కాగబెట్టా మరి పాలు కాగబెట్టాడు కానీ ఆకలి అవుతుంది కూర చేయి మరి అవి ఫ్రై చేస్తున్నావు లేదా ఏం చేస్తున్నావు మరి నువ్వు కూర ఉడకబెట్టావా ఇవి తొడగబెట్టా ఇప్పుడు తాళం పేస్తున్నా సరే కానీ నూనె అయితే పోసుకున్నాం కదండి నూనె అయితే బాగా వేడైంది పచ్చిమిర్చి అను ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేయినాయి కదా టమాటాలు వేసుకున్నాం ఫ్యాన్ వేసుకున్నాం అంటేనేమో ఫ్యాన్ వేస్తే గాలి ఇంకా గాలికి మంట రావట్లేదండి ఇంక అందుకని చెప్పేసి ఫ్యాన్ ఆపాను చెమట్లు మోడలు పోయట్లేదు ఓమా ఏంది అమ్మాయి నడిపించాలని బుడ్డి మా బుడిదేలు బైబిల్ చదువుతుంది అంటే తెగ ఓం చేస్తున్నావా అవును రేపు ఏం పట్టుకుంటావా రేపు అన్నప్రసన్న అప్పుడు బైబిల్ పట్టుకుంటావా డబ్బులా బంగారమా పెన్న ఏం పట్టుకుంటున్నానా సాసు ఈ సాసుడు ఏం పట్టుకున్నాడు రాజీ బైబిల్ కదా ఇన్ని కాదు ఫస్ట్ ఏం పట్టుకున్నాడు అది చెప్పు ఫస్ట్ బైబిల్ పట్టుకున్నాడు అండి సాహస్ అప్పుడు సాహసుది వీడియో క్లిప్ కూడా ఉందండి అయితే ఇంకా మా పెళ్లి తీసిన ఆయన దగ్గర ఉందైతే మా పెళ్లి తీసిన ఆయన దగ్గర అయితే వీడియోస్ అన్ని ఉండేవి అమ్మా ఆ రోజు తీసుకొస్తాను ఆడుతున్నా నానా చెల్లిని ఆడిపోయమ్మా బుడ్డమ్మని ఆడిపి ఉయ్యాలు దిగు ఉయ్యాలు దిగి ఆడిపోయమ్మా అసలు ఆ ఉయ్యాలు దేవుడు అండి ఉయ్యాల మీద ఆట ఆడుకుంటాడు బాగా ఈ బుడికాడేమో ఇంకా ఈ మంచం చుట్టూ తిరుగుతూ ఉంటాడు రౌండ్గా రౌండ్ వేస్తూ ఉంటాడు దయ్ ఎంతవరకు వచ్చిందో అజయ్ అయిపోవచ్చుందా ఏం మాడి అనుకుంటా మాడలేదు కొంచెం కారం వేసుకుందాం సరిపోయింది కారం గోంగూరలో కొంచెం కారం అయ్యి గోంగూరలో పచ్చడి కదా మరి పులుపు వచ్చింది నేను అందుకు చెప్పేది గోంగూరలో అవి ఉన్నాయి పచ్చడి ఆహా పచ్చిమిరకలు ఉన్నాయి అంటవా సరే నెక్స్ట్ పసుపు ఇందాక కొడుకు పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం వేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాం ఈ మొక్కలన్నీ బాగా కారం కలిపినంత వరకు అయితే తిప్పుకున్నామండి తిప్పుకున్న తర్వాత గోంగూర ఉంది కదా ఆ గోంగూర వేసుకున్నాం గోంగూర అయితే వేసుకున్నాం కదండి గోంగూర మొత్తం కలిపించుకున్నాం గోంగూర వేసిన తర్వాత కొంచెం మసాలా వేసుకున్నాం
మసాలా వేసుకొని మొత్తం కలుపుకున్నాం అండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం, కొంచెం వాటర్ పోసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నాం కదండి, మూత పెట్టేసుకుని తర్వాత కాసేపు నదుద్దాం. మరి ఓకేనండి, ఎట్టకాయలకి అయితే రాజీ గోంగూరను, అలానే ఇంకా కందనకాయలు ఇవన్నీ వేసి వేసింది కదా లివర్ అవన్నీ, గోంగూర అయితే చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ అయితే సూపర్గా. అయితే మనం ఒకరోజు చేసుకున్న తర్వాత కూడా తర్వాత కొంచెం నిలువ ఉన్నా కూడా నిలువ ఉండిద్ది, ఎమ్మడనే పాడైపోదు గోంగూర అయితే, సూపర్గా ఉంది కదా. సూపర్గా ఉందండి.